पश्चिम गोदावरी जिला पालकुलु एर्पाटैन यूनाइटेड कापु इंटरनेशनल सर्विसेस क्लब आध्वर्यंलो अनेक सेवा कार्यक्रमालु चेपडुतुन्नारु। ई क्लब द्वारा 80% कापुलकु 20% इतर कुलस्थुलकु सेवा कार्यक्रमालु अंदिस्तू तमदैन रीतिलो सेवलु अंदिस्तू पलुवुरु प्रशंसलु अंदुकुंटुन्नारु। तम क्लब द्वारा मरिन्नि सेवलु अंदिंचे दिशगा आचंटलो कोत्तगा यूनाइटेड कापु इंटरनेशनल सर्विसेस क्लब नु एर्पाटु चेसि सभ्युलतो प्रमाण स्वीकारं चेयिंचारु। ई कार्यक्रमानिकि क्लब गवर्नर डाक्टर संजय तो पाटु मुख्य अतिथिगा कापु संक्षेम सेन राष्ट्र उपाध्यक्ष मल्लिनिडी तिरुमलराव हाजरयार। ई संदर्भंगा आयन क्लब नु उद्देशिंचि मात्लाडुतू क्लब द्वारा चेस्तुन्न सेवा कार्यक्रमालनु आयन कोनियाडारु। अलागे सेवलो कापुलु एप्पुडू मुंदंजलो उंटारनि राबोये कालंलो कापुलु अधिकारं साधिंचे दिशगा अंदरू कलिसिकट्टुगा प्रयत्निंचालनि कोरारु। क्लब कु एलांटि सहाय सहकारालु कावालन्ना तानु एप्पुडू सिद्धंगा उंटामनि मल्लिनिडी हामी इच्चारु। ఇలా కలుసుకోవడంటే చాలా సంతోషం పట్టండి। ఇలాగా కలుసుకుని కాపులందరూ కూడా ఇలా మీటింగ్ పెట్టుకొని ఇలా చేయాలి ఇదంతా కూడా ఈ స్ఫూర్తి వందవేటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి వచ్చింది। రంగా గారు భగవంతుడి దయవల్ల అంత మన కాపులందర్నీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చాడు। తీసుకొచ్చి కొంతమంది చేతుల్లో బలైపడడం జరిగింది మీ అందరికీ తెలుసు। మనమందరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళాలి। ఎక్కడ ఉన్నా సరే నలుగురు కాపులు కలిస్తే మనమందరం కూడా నమస్కారమనో లేద శేఖరణలేసినో పరిచయం చేసుకోవాలి। పరిచయం చేసుకుని ముందుకెళ్ళాలి। ఈ మేము ఇప్పుడు కొత్తగా మేము కాపు సంక్షేమ సేవనని జాగయ్య గారు పెట్టారండి। నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నర్సాపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ కూడానే అంటే ఏదో రకంగా మనం ఎంత మంది ఇప్పుడు కాపు మీ క్లబ్ ఉంది ఇవన్నీ అన్నీ కూడా ఉన్నా సరే మనం అందరం ఐక్యతగా ఉండాలి। మన కాపులందరం ఐక్యతగా ఉండాలి। మనం పైకి రావాలి। రాజ్యాధికారం మన చేతుల్లోకి రావాలి। రాజ్యాధికారం వేరే వాళ్ళ చేతుల్లో కాదు మన చేతుల్లోకి రాజ్యాధికారం రావాలి। ఆ రోజు దగ్గరలోనే ఉంది। మన కాపు నాయకులు ఎవరైనా పశ్చిమ